వైఎస్సార్ జిల్లా మైలవరంలో 2005లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి 62.18 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి టెక్స్టైల్ పార్కును పునరుద్ధరించాలని నేత కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. ఎమ్మెల్యే గారు కానీ సీఎం సొంత జిల్లా అని చెప్పుకోవడం తప్ప ఈ టెక్స్టైల్ పార్క్ గురించి ఇంతవరకు ఎవరు కూడా ఏం చేయకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈ జగన్ ప్రభుత్వంలో చేనేతకు ఎంతో చేసిన గొప్ప చెప్పుకోవడం తప్ప చేనేత కార్మికుల గురించి ఆలోచన చేసేది ఎమ్మెల్యే గాని జగన్ గాని లేదు. ఈ జమ్మలమడుగు నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కువ భాగం ఉండేది చేనేతలకు సంబంధించి మగ్గాలపై ఆధారపడి ఈ రోజు జీవనం సాగించేటువంటి పరిస్థితి. ఈ రోజు టెక్స్టైల్స్ పార్క్ లేకపోవడం చేత చేనేత కార్మికులు ఈ రోజు వేసినటువంటి చీరల్ని అటు ధర్మవరం గాని ఇటు చీరాల గాని బెంగళూరు గాని సుదూర ప్రాంతాలకు వెళ్లి ఈ రోజు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఉండే చేనేతలకందరికి కూడా మార్కెటింగ్ గానీ అక్కడ ఉండే యూనిట్లు అన్ని ఏర్పాటు చేసి దానికి ఫండ్ కేటాయించి అక్కడ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి లోను, రుణ సౌకర్యం, తర్వాత లోన్తో కూడిన రుణ సౌకర్యం ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూనిట్ ఏర్పాటు చేసేదానికి మా ఊర్లో గానీ వేపరాల, మోరగుడి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. గవర్నమెంట్ దీన్ని అమలు చేస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం.